वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8.2 లో క్వశ్చన్ నంబర్ 4 అనేది నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూద్దామా. ది కాస్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ 15,500 రూపీస్. 450 రూపీస్ వర్ స్పెంట్ ఆన్ ఇట్స్ రిపేర్స్. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%, ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఆర్టికల్ని మనం 15,500 కొని దాంతోపాటు 450 రూపీస్ కూడా దాని రిపేర్స్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా ఎప్పుడైనా సరే రిపేర్స్ అనేది అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ రెండు యాడ్ చేయడం ద్వారా మనం టోటల్ సిపిని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఎవరైనా ఒక ఆర్టికల్ ఎంత కొన్నారు అంటే మనం ఈ అమౌంట్కి రిపేర్ అమౌంట్ కూడా కలిపి కదా చెప్తాం. ఎందుకంటే ఈ రిపేర్ అమౌంట్ కూడా ఆ ఆర్టికల్ మీదే మనం ఖర్చు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సిపి ఆఫ్ ది ఆర్టికల్ అన్నప్పుడు ఈ 15,500తో పాటు ఈ 450 కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. రిపేర్ అమౌంట్ కూడా అదే ఆర్టికల్ మీద మనం ఖర్చు పెట్టినట్టు. సో ఫైనల్గా మనం ఆర్టికల్ ఇంటికి తెచ్చుకోవడానికి అయిన ఖర్చు, దాని యొక్క సిపితో పాటు రిపేర్ ఖర్చు కూడా. అందుకని మనం ఏం చేద్దామంటే దేర్ ఫోర్ సిపి ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఈ అమౌంట్ కలిపి మనం రాద్దాం ఇప్పుడు. సో ది టోటల్ సిపి ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 15,500 ప్లస్ 450 అని రాయబోతున్నాం. ఈ రెండు యాడ్ చేయడం వల్ల ఎంత వస్తుంది? ఈ 0కి 0 యాడ్ అయితే 0, 5కి 0 యాడ్ అయితే 5, 4 + 5 = 9. అంటే 15 యాజ్ ఇట్ ఈజ్ 15,950 అయినట్టు. అంటే మనం ఆ ఆర్టికల్ని 15,950 పెట్టి కొన్నాము. ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ లేదా ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%, అంటే మనం ప్రాఫిట్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది. ప్రాఫిట్ పర్సెంట్ దీని మీద ఇప్పుడు ఏం చేసామంటే ఎంత ప్రాఫిట్ వేసుకున్నాం, 15% ప్రాఫిట్ వేసుకోవడం వల్ల ఫైండ్ ది ఎస్పి ఈ రకంగా ఉండడం వల్ల సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్కు ఫార్ములా ఉంటుంది. సిపి ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు 100+ ప్రాఫిట్ పర్సెంట్ ఇంటూ సిపి డివైడెడ్ బై 100. ఈ ఫార్ములా అప్లై చేయడం వల్ల మనం ఈ కేసులో సెల్లింగ్ ప్రైస్ని అయితే మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ఫార్ములా మనకు గుర్తులేదు, మర్చిపోయాము, ఈ ఫార్ములా లేకుండా సాల్వ్ చేయగలమా చూద్దాం. సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే అదే మనం చేయబోతున్నాం. సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే ఈ సిపి ఎంతది, రూపీస్ 15,950కి ప్రాఫిట్ అంటే ప్లస్సా మైనస్సా? డెఫినెట్గా ప్లస్. లాస్ అయితే మైనస్ తప్ప ప్రాఫిట్ అయితే ప్లస్. ఎంత ప్రాఫిట్ యాడ్ చేసాం, 15%. 15% దేని మీద, సిపి మీద, అంటే కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే. 15,950 మీద 15% ఎక్స్ట్రా అమౌంట్తో మనం ఇంకొకరికి అది అమ్మేయటం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసిన, ఈ ఫార్ములా యూజ్ చేసి చేసిన, రెండు సేమ్ వాల్యూసే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ మెథడ్లో చేద్దాం. ఈ 15,950 ప్లస్ 15% అంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ 15,950. ఇది మనం సింప్లిఫై చేయబోతున్నాం. సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ మనకి ఈ 0 క్యాన్సిల్ అయింది. ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 5 3 = 15, 5 2 = 10. ఇప్పుడు దీన్ని మనం 2తో ఈ 15,950 క్యాన్సిల్ చేయబోతున్నాం. ఇంతవరకు ముందు 2 7 = 14 అంటే 1 క్యారీ ఫార్వర్డ్ అంటే 19 వచ్చింది. 2 9 = 18 మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్ 15 వచ్చింది. 2 7 = 14 మనకు 1 వచ్చింది. పాయింట్ పెడితే 1 పక్కన 0 వస్తుంది, అంటే 10, అంటే 2 5 = 10 అని రాయొచ్చు. సో ఫైనల్గా మనకి ఇక్కడ రూపీస్ 15,950 ప్లస్ ఇక్కడ 3 ఉంది, మర్చిపోవద్దు, ఆ 3తో దీన్ని మల్టిప్లై చేసి ఉంటుంది. 3 5 = 15. ఇక్కడ మన పాయింట్ ఉంది కదా, పాయింట్ రాసేద్దాం ఇప్పుడే. ఇంకా 1 క్యారీ ఫార్వర్డ్, 3 7 = 21 + 1 = 22, ఇంకా 2 ఉంది. 3 9 = 27 + 2 = 29, ఇంకా 2 ఉంది. 3 7 = 21 + 2 = 23, అంటే 2 3 9 2 0.5.
ఈ పాయింట్ ఫైన్ ఏంటి రాచ్చు అంటే రూపీస్లో రాసినప్పుడు 50 అని రాయొచ్చు. సో ఈ రెండు యాడ్ చేయడం మనకు ఎంత వస్తుంది? రూపీస్ యాడ్ చేద్దాం, ముందు ఈ పైసా రాసేద్దాం, 50 పైసా ముందు రాసేసి ఇది యాడ్ చేద్దాం. 0 + 2 = 2, 5 + 9 = 14, ఇంకా 1 క్యారీ ఫార్వర్డ్, 1 = 10, 10 + 3 = 13, ఇంకా 1 క్యారీ ఫార్వర్డ్. ఇది 15 + 1 = 16 + 2 = 18, అంటే ఇది 18,342 rupees 50 paise. మనం ఇప్పుడు కంక్లూజన్ ఎంటర్ అద్దాం, ఫైండ్ తీసేసి ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ₹18,342.50 అని రాస్తే ఈ ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. రైట్, అంటే మనం 15,950 పెట్టి కొన్నటువంటి ఐటెం ఇంత ప్రాఫిట్, 15% ప్రాఫిట్తో అమ్మటం వల్ల మనకి 18,342 rupees 50 paise అనే అమౌంట్ రావడం జరుగుతుంది. సో దీంతో మనకి ఈ యొక్క ప్రాబ్లం నెంబర్ 4 కంప్లీట్ చేయడం జరిగింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.